హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈఎఫ్జే ఛానల్. ఈఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఏపీలో ఒంగోలులో జరిగేటువంటి ఒక ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది ఆన్లైన్ అనేది అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. ఫ్రెండ్స్ చాలామంది ఈ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది నన్ను ఒక పర్సన్ అంటారు. ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ గురించి చెప్తారు, కానీ అదేవిధంగా అప్లికేషన్ ఏ విధంగా చెప్పట్లేదు అని అంటున్నారు. సో వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే అది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఫ్రెండ్స్ నేను దీనికంటే ముందు ఏం చేశారంటే, ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే దాని గురించి నేను ఆల్రెడీ ఈజీగా చెప్పాను క్లారిటీగా. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో చూసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు అదే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించినటువంటిది పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోయినట్లయితే, ఆ పాస్వర్డ్ మర్చిపోయినటువంటి వీడియో అనేది కూడా నేను చేశాను. ఆ పాస్వర్డ్ మర్చిపోతే ఒకవేళ మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా, ఆ వీడియో చేశాను. సో మీరు దాన్ని ఫాలో కావచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకేనా, ఆ వీడియోని మీరు ఫాలో అయితే పాస్వర్డ్ అనేది మనము తెచ్చుకోవచ్చు. ఆర్మీకి సంబంధించినటువంటిది పాస్వర్డ్ అనేది సపరేట్గా ఉంటుంది. మనము మెయిల్ ఐడి కాదు మనము పాస్వర్డ్ ఇచ్చేది. సో మెయిల్ ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో అది బొమ్మ మనము అక్కడ ఆర్మీ వాళ్ళకి సంబంధించినటువంటి పాస్వర్డ్ సపరేట్గా ఉంటుంది. ఒక పాస్వర్డ్ టైప్ చేస్తే మనకి లాగిన్ అవుతాం అన్నమాట. సో ఆ వీడియో అనేది క్లారిటీగా చేశాను, మీరు ఆ వీడియో నుంచి స్పష్టంగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు మీ యొక్క గూగుల్ క్రోమ్కి వెళ్ళిన తర్వాతకి వెబ్సైట్ ఎంటర్ చేయండి. ఓకేనా, జాయిన్ ఇండియన్ ఆర్మీ అని టైప్ చేయండి. ఓకేనా, ఆర్మీ డాట్ నిక్ డాట్ ఇన్ నా ఇలా ఎంటర్ అని టైప్ చేయండి. ఒక వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇలా ఎంటర్ క్లిక్ చేయండి. ఇలా ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే మనకి కొన్ని ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా వచ్చేసరికి మన క్యాప్చర్ అని చూసారా, ఈ యొక్క క్యాప్చర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి క్యాప్చర్ 11038. ఓకేనా, చూడండి క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నాను 11038316. సో ఇలా క్యాప్చర్ ఎంటర్ చేస్తాను. మేము ఇలా క్యాప్చర్ ఎంటర్ చేసినాక ఎంటర్ వెబ్సైట్ అని చూసారా, సో ఇలా ఎంటర్ వెబ్సైట్ అండ్ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతున్నాను అనమాట. ఓకేనా, క్యాప్చర్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ అయిన వెంటనే ఫ్రెండ్స్ నేను ముందే చెప్పాను, మీరు ఒకవేళ పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఆ ఒక పాస్వర్డ్ సంబంధించినటువంటిది మనం ఏ విధంగా తెచ్చుకోవాలనేది వీడియోస్ చేశాను. ఆ ఒక వీడియోని మీరు ఫాలో కావచ్చు. ఓకేనా, ఇక్కడ ఇక్కడ చూడండి JCOOR అప్లై లాగిన్ అని చూసారు, ఇక్కడ దీన్ని క్లిక్ చేశాను. ఓకేనా, ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ మనకి యూజర్ నేమ్ అడుగుతున్నది. ఆల్రెడీ రిజిస్టర్ అయినాం కాబట్టి మనము నేను ఏం చేశానంటే ఇదివరకు రిజిస్ట్రేషన్ కొత్తగా రిజిస్ట్రేషన్ వాళ్ళైతే ఇలా రిజిస్ట్రేషన్ అని వస్తుంది. సో రిజిస్ట్రేషన్ చేసే ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను చెప్పాను. లేదు అంటే ఓకేనా, ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఉంటారు సారా. సో ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఓకేనా, మీ మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఇక్కడ నేను నా యొక్క మెయిల్ ఐడి ఇస్తున్నాను. సో ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చేసాను. మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాతకి ఇక్కడ పాస్వర్డ్ అని చూస్తారా, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీ యొక్క పాస్వర్డ్ అనేది మీ మెయిల్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ కాదు, ఇది ఆర్మీ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పాస్వర్డ్. ఇందులో స్టార్టింగ్ మీ నేమ్ రావడం, తర్వాతకి అండర్ స్కోర్ వస్తుంది, అండర్ స్కోర్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఆ విధంగానే టైప్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ క్యాప్చర్ అని చూసారా, క్యాప్చర్ మనకి ఇక్కడ లేదు, నేను రిఫ్రెష్ అని కొడుతున్నాను. ఓకేనా, క్యాప్చర్ చూపించట్లేదు కాబట్టి రిఫ్రెష్ అని కొడుతున్నాను. ఓకేనా, క్యాప్చర్ అడుగుతుంది, క్యాప్చర్ ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నాను, చూడండి ఇక్కడ చూడండి 71 ఓకేనా 491027. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాతకి ఏం చేశానంటే లాగిన్ అవుతున్నాను. ఓకేనా, ఇలా లాగిన్ ఎంటర్ చేశాను. ఓకేనా, ఇక్కడ లాగిన్ చేసినాక ఈ విధంగా వస్తుంది కొద్దిమందికి. ఓకేనా, వచ్చిన తర్వాత ఏం చేశారంటే అడ్వాన్స్ అని క్లిక్ చేయండి. తర్వాతకి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అయినండి. ఓకేనా, ఇలా కంటిన్యూ అయిన తర్వాతకి మనకి సో ఈ విధంగా వస్తుంది. సో లోడింగ్ అవుతుందన్నమాట. సో మీరు ఎటువంటి టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు. ఏదైతే మనం ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటామో, సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఆల్రెడీ మనకి చూపించడం జరుగుతుంది. సో ఏపీ అంటే ఎవరైతే మనకి ఉన్నామో మన డీటెయిల్స్ అనేవి ఒకసారి డీటెయిల్స్ ఇచ్చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని, గుంటూరు, సో ఈ విధంగా మొత్తం కూడా డీటెయిల్స్ ఇచ్చాను నేను. ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ నేను దేనికి ఎలిజిబుల్ అవుతాను అని అంటే, సో ప్రతిదీ కూడా నాకు అప్లై అని చూసారా. సో ఏదైతే అప్లై ఉందో ఇవన్నీ కూడా నేను ఎలిజిబుల్ అవుతాను అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను టెక్నికల్ చేస్తామా, టెక్నికల్ ఆర్మ్సా, సో అప్లికేషన్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ నర్సింగ్, అదేవిధంగా ట్రేడ్స్మెన్ అని ఇక్కడ ప్రతిదీ కూడా చూపించడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ స్టోర్ కీపర్ అని ప్రతిదీ కూడా మనకి ఏదైతే అవసరం ఉందో ప్రతిదీ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ హైట్ చూపిస్తుంది, ఏజ్ ఎంత చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఎలిజిబుల్ అయినాయి, ఏదైతే ఎలిజిబుల్ అవుతామో వాటికి సంబంధించినవి చూపిస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ
ఆ యొక్క ఏదైతే టెక్నికల్ ఆర్మ్స్ ఓకేనా, అదేవిధంగా ఆర్మీ ఇది ప్రతిదీ ఉంది చూస్తారు ఇక్కడ. సో వీటికి సంబంధించినవి అనమాట. సో ఇక్కడ నర్సింగ్ కాకపోతే ఇక్కడ చూడండి. ఓకే ఇక్కడ నేను ఫస్ట్ ఏదైతే ఉంది చూసానో నేను టెక్నికల్ చేద్దాం అనుకోండి, అప్లై అని క్లిక్ చేస్తున్నాను. కానీ ఇలా అప్లై అని క్లిక్ చేసిన తర్వాతకి మనకి ఓకేనా ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకేనా ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కంటిన్యూ అని ఉంటుంది కదా, ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకేనా ఇలా కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాతకి ఒక ఆల్రెడీ మన డీటెయిల్స్ అనేవి కూడా ఉంటాయి. ఓకేనా మన ఫోటో అప్లోడ్ చేయమంటుంది ఇక్కడ. ఓకేనా ఇక్కడ మనము ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, సిగ్నేచర్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం అన్ని ఉంటాయి కాబట్టి సేవ్ అదేవిధంగా కంటిన్యూ ఉంటుంది సారా. సో సేవ్ అనేది కంటిన్యూ అని చేయండి, ఎందుకంటే ఇక్కడ నేను ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది చేయలేదు కాబట్టి. సో నాది డీటెయిల్స్ అనేది చూపించట్లేదు. సో ఆ విధంగా అనమాట, ఒకవేళ మీరు చేస్తే ఆ విధంగా చూడడం జరుగుతుంది. ఓకేనా ఫోటో అదేవిధంగా మన సిగ్నేచర్ ఉంది చూసినా అది అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫోటో తీసుకోమంటుంది కాబట్టి ఇక్కడ ఫోటోని చూస్ ఫైల్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఫైల్స్లోకి వెళ్ళాను నేను, ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాతకి నన్ను ఫోటో తీసుకోమంటుంది. సో ఫోటోని క్లిక్ చేశాను. ఓకేనా ఫోటో క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ అదేవిధంగా సిగ్నేచర్ ఉంటుంది కదా, మీరు కూడా ఇక్కడ సిగ్నేచర్ తీసుకోండి. నేను ఫైల్స్లోకి వెళ్ళాను కానీ సిగ్నేచర్ అని కాబట్టి సిగ్నేచర్ తీసుకున్నాను. ఓకేనా సిగ్నేచర్ తీసుకున్న తర్వాతకి సేవ్ అదేవిధంగా కంటిన్యూ. ఓకేనా ఇలా క్లిక్ చేయండి, సేవ్ అండ్ కంటిన్యూ అనండి. ఓకేనా సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా ఫోటో నోట్ దట్ మస్ట్ బిట్వీన్ 5K, ఓకేనా 5KB నుంచి 20KB మధ్యలో ఉండాలి ఫోటో. ఓకేనా 5KB నుంచి 20KB మధ్యలో ఉండాలి, అదేవిధంగా ఇది కూడా 5KB నుంచి 10KB మధ్యలో ఉండాలన్నమాటది. సో హౌ టు ఓకేనా రీసైజ్ ఉంది చూసారా, రీసైజ్ చేసుకోవాలంటుంది. ఓకేనా రీసైజ్ ఓకే ఓకేనా ఓకేనా రీసైజ్ చేసామంటుంది. సో ఈ విధంగా మనకి ఏ విధంగా రీసైజ్ చేసుకోవాలో కూడా అక్కడ చూపించడం జరుగుతుంది అన్నమాట. సో స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. సో మన సిస్టంలో ఏ విధంగా చేసుకోవాలని చెప్పిస్తామన్నమాట మనకు తెలియకపోతే. ఒకవేళ మీరు రీసైజ్ చేసుకోండి, ఓకేనా రీసైజ్ చేసుకుంటే మనకి ఫోటో అనేది ఏ విధంగా చేసుకోవాలనేది కూడా తెలిసిపోతుందన్నమాట. ఓకేనా సో ఇంకా ఫ్రెండ్స్ మీరు ఫోటో చేసుకున్న తర్వాతకి సేవ్ అండ్ కంటిన్యూ చూసారా, దాన్ని క్లిక్ చేయండి. దాని క్లిక్ కంటే చేసిన తర్వాతకి మనకి మొత్తం కూడా స్టెప్ అనేది ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాతకి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆ తర్వాతకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది అదేవిధంగా పైన ఉంది చూడండి, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది వస్తుంది అన్నమాట. సో కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాతకి తర్వాతకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఫిల్అప్ అయిపోయిన తర్వాత మనకి మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చేయండి మీరు. సో వస్తుంది ఖచ్చితంగా. సో మనకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, ఎందుకంటే మనకి మేజర్గా ఎక్కువ డౌట్ ఉంటుందో అక్కడే చెప్పాను. ఎందుకంటే మనకి పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా చేయాలి మిగతా అన్నీ కూడా మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఎందుకంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా అర్థమవుతాయి. ఓకేనా మీకు మేజర్గా పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రమే నేను చెప్పాను. ఏదైతే మీరు పాస్వర్డ్ ఏ విధంగా మర్చిపోయారు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఈ వీడియో మీకు నేనంటే ఫోటో ఏ విధంగా అప్లోడ్ చేయడము, అదేవిధంగా సిగ్నేచర్, తర్వాత మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో అది మీరు ఫిల్అప్ చేసేస్తే మనకి అయిపోతుంది అన్నమాట. ఓకేనా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, సర్టిఫికేట్ స్కాన్ అడుగుతుంది, మనం అప్లోడ్ చేస్తే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే మనం అప్లికేషన్ ఎక్కడైనా ఆగిపోయింది, మీకు ఎటువంటి అయినా డౌట్స్ ఉంటే అవి నాకు అడగండి. ఓకేనా నేను కామెంట్ పరంగా చూసి నేను వీడియో చేయడమా లేకపోతే రిప్లై చేయడమా చేస్తుంటాను. ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉన్నా కానీ ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ అనేది చాలా క్లారిటీగా చేయండి, మిస్టేక్ అనేది చేయకండి. ఓకేనా మిస్టేక్ చేసే మనము తర్వాత మనమే ప్రాబ్లం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క ర్యాలీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వారికి కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.